ప్రభుజీ కృష్ణతత్వం అంటుంటారు, అసలు కృష్ణతత్వం అంటే ఏంటి ప్రభుజీ? మీరు ప్రేమ గురించి విన్నారా? వినే ఉంటారు. విన్నాం. ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమతత్వమే కృష్ణతత్వం అంటే. ఓకే. అయినా మూర్తీభవించిన ప్రేమ స్వరూపం, మూర్తీభవించిన ఆనంద స్వరూపం. భగవంతుడి గురించి మన శాస్త్రములలో సత్ చిత్ ఆనంద స్వరూపము అని భగవంతుడి గురించి అంటారన్నమాట. ఇప్పుడు చూడండి, కృష్ణుడి లీలలు ఎటువంటిది అని అంటే, ఎవ్వరు ఆయనని ఏ విధంగా ఆశ్రయించినా సరే ఆయనను అట్రాక్ట్ చేసేస్తారనమాట. ఆకర్షణ, మనకి మన గ్రావిటీ అని అంటారు, మన భూమికి ఉంటుంది గ్రావిటేషనల్ ఎనర్జీ. అది ఏం చేస్తుంది అని అంటే, పైకి ఏదైతే ఉంటుందో దాన్ని కిందికి లాగేస్తుంది అనమాట గ్రావిటీ వల్ల. కానీ కృష్ణుడు ఎలాంటి వాడు అంటే, ఎంత కింద పడిపోయిన వాడినైనా సరే పైకి లాగేస్తూ ఉంటాడు. అది ఆయన దగ్గర ఉండే శక్తి అనమాట. ఆయన యొక్క లీలల చేత, ఆయన యొక్క చేష్టితముల చేత, ఆయన యొక్క అద్భుతమైన తత్వం చేత అందరి మనసుని కూడా ఆకర్షించే వ్యక్తి కృష్ణుడు. అయితే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్ని బాలలీలలు చేసి ఆకర్షించారు. అటు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు గోపికలందరినీ కూడా ఆయన ఆశ్రయించారు. దాని తర్వాత పెద్దగా అయ్యాడనుకోండి, మిగతా వాళ్ళందరూ తన యొక్క ఫ్రెండ్స్, తర్వాత ఇంకా యంగ్ గోపీస్ అందరూ కూడా కృష్ణుడిని ఆశ్రయించగలిగారనమాట. దాని తర్వాత కంసాదులందరూ కూడా కోపంతో అయినా సరే నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉండేవారు, కృష్ణుడితో గురించే ఆలోచిస్తూ ఉండేవారు. మిగతా భక్తులు, నారదాది భక్తులందరూ కూడా ప్రేమతో కృష్ణుడిని ఆశ్రయించారు. అర్జునుడు లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్తో కృష్ణుడిని ఆశ్రయించారు. కాబట్టి ఏ విధంగా చూసినా సరే అందరినీ కూడా తన యొక్క మ్యాజిక్లో పెట్టేసేవాడు అనమాట కృష్ణుడు అని అంటే. కృష్ణతత్వం మనకి అన్నిటికంటే పరిపూర్ణమైన తత్వము అని చెప్తారు భగవద్ అవతారములలో. మనకి భాగవతం చెప్తుంది, సాక్షాత్గా అన్ని అవతారముల యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది కృష్ణతత్వం అని కూడా మనకి చెప్తారు శ్రీమద్ భాగవత ప్రమాణంగా చూస్తే. ఓకే. అయితే స్వామి అద్భుతమైన ప్రేమ, ధర్మము, ఆనందము వీటన్నిటితో కూడుకున్న తత్వమే కృష్ణతత్వం అన్నమాట. ఓకే. అయితే ప్రభుజీ, హిందువులు కృష్ణుణ్ణి అసలు ఎందుకు పూజించాలి ప్రభుజీ? హిందువు అని అంటేనే రామకృష్ణాదులందరినీ కూడా ఆరాధన చేసేవారే. సనాతన ధర్మానికి ఒక మూల స్తంభం, లేదా ఒక విధంగా చెప్పాలి అని అంటే సనాతన ధర్మానికి ఒక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం మనకి భగవద్గీత. కృష్ణుడిని గీతాచార్యుడు అని అంట. కృష్ణం వందే జగత్ గురు. మనందరికీ గురువు ఎవరు అని అంటే అది శ్రీకృష్ణుడే. గీత ద్వారా అసలు హిందూ అని అంటే ఏంటి, సనాతన ధర్మానికి చెందినవారు అని అంటే ఏంటో తెలుసా అండి? మనకి భగవంతుడు పైన నమ్మకం ఉంటే మనం హిందువులం కాదండి. మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాదు. మన శాస్త్రముల పైన నమ్మకం ఉంటే మన హిందువులం. చాలా మంది అనుకుంటారు, మేము గుడికి వెళ్తామండి, మేము బొట్టు పెట్టుకుంటామండి, మేము భగవంతుడికి అగరబత్తి తిప్పుతామండి, కాబట్టి మేము హిందువులం. సారీ సార్, యు ఆర్ నాట్ హిందూ. మనం ఎప్పుడైతే గీత, భాగవత, రామాయణాదులు అన్నింటినీ కూడా ఒప్పుకుంటాం, అప్పుడు మనం హిందువులం అవుతామని మరి. ఎందుకంటే మనకి భగవంతుడి గురించి ఎలా తెలిసిందండి? మీ కృష్ణుడు ఉన్నాడు అని ఎలా తెలిసింది? భాగవతం నుంచి తెలిసింది. రాముడు ఎలా ఉన్నాడు అని తెలిసింది? రామాయణం నుంచి తెలిసింది. మనం రామాయణము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదములు వీటిని ఒప్పుకున్నప్పుడే మనం భగవంతుడికి నమ్ముతాము అని మనకి ఆచార్యులు చెప్తారన్నమాట. కాబట్టి ఆస్తికత అని అంటే గ్రంథముల పైన నమ్మకం పెట్టడం, మన శాస్త్రముల పైన నమ్మకం పెట్టడం, మన ఆచార్యుల పైన నమ్మకం పెట్టడం. కాబట్టి మనందరికీ ఎవరైతే కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు, ఏంటో తెలుసా అండి? అహం బీజ ప్రదాపిత అని అంటారు. మనందరికీ తండ్రి ఆయనే. మనందరం కూడా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని అంటారు గీతలో. మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశములు, చిన్న టైనీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ అని అంటారు. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, ఒక పెద్ద బంగారపు ముద్ద ఉందనుకోండి, ఒక కేజీ బంగారపు ముద్ద ఉంది, మీకు ఒక ఉంగరం చేయించుకోవాలి అని అందనుకోండి, దాంట్లో కొద్ది బంగారం తీసి మనం ఉంగరం చేయిస్తాం.
కృష్ణుడు ఆ బంగారపు ముద్ద లాంటి వారు అనమాట. మనమేమో చిన్న చిన్న ఉంగరం లాంటి వాళ్ళం అనమాట. కాబట్టి మనకి కృష్ణుడికి ఉండే సంబంధం ఏంటి అని అంటే, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్, మనందరం భగవంతుడి యొక్క దాసులం, భగవంతుడికి సేవకులం అనమాట. కాబట్టి ఆయన సేవ చేయకపోతే ఇంకా మనిషే కాదు కదండి. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్థతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. ఈ మానవ జన్మ లభించిందే భగవంతుని తెలుసుకోవడానికి. కాబట్టి ఆ భగవంతుడి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చెయ్యాలి. మన సనాతన ధర్మంలో కృష్ణరామ ఆ యొక్క సేవ, వాళ్ళ యొక్క తత్వాలను మనం శ్రవణం చేయటం, వాళ్ళ వాళ్ళకి సేవ చేయటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కృష్ణుని ఆశ్రయించాలి, కృష్ణుడి యొక్క భక్తి చేయాలి. ఓకే, అయితే ప్రభుజీ కృష్ణుడిని ఆరాధించాలంటే కృష్ణుడి విగ్రహం అనేది మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించాల్సి ఉంటుందా గురుజీ? అసలు ఎందుకు పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహాన్ని? కృష్ణుడి యొక్క విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మనం మీకు ఒక విషయం చెప్తానండి. మీకు చాలా ప్రేమ ఉన్ని వ్యక్తిలోని ఎవరైనా ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు? మా కాలేజీలో మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చూసేవాళ్ళం అనమాట, ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్క్రీన్స్ ఎవరిపైన వాళ్ళు ఫోటో పెట్టుకునేవారు అనమాట. అదేం అడుగుని, అరే వీళ్ళెవరు అంటే, వీళ్ళు నా గర్ల్ ఫ్రెండ్, వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉండేవారు. తర్వాత మేము ఎప్పుడైనా వాళ్ళకి రూమ్కి వెళ్ళాం అనుకోండి, రూమ్ లో కూడా వాళ్ళ ఫోటోలు ఉండేవి. దాని తర్వాత ఎక్కడ పర్సులో చూసాను, పర్సులో కూడా వాళ్ళ ఫోటో ఉండే. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ యొక్క చిహ్నాలతో మన అందరినీ నింపేసుకుంటూ ఉంటాం కదండి. అవును ప్రభుజీ. కాబట్టి మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నప్పుడు భగవంతుడి యొక్క అవే మన దగ్గర ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, మేము స్వామి ఆరాధకులం, మా స్క్రీన్ సేవర్లో చూడండి మీకు కృష్ణుడు కనిపిస్తాడు, పార్థసారథి, ఇక్కడ లోపల తీసిన మా ఆచార్యులు కనిపిస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కృష్ణుడితో మనం నింపేసుకుంటాం అనమాట. కృష్ణుడు మనకి ఎల్లప్పుడూ గుర్తుండాలి. చాలామంది అంటారు ప్రభుజీ మాకు, ప్రభు మాకు కృష్ణుడు గుర్తు రావాలి, రోజంతా మేము కృష్ణ స్మరణలో ఉండాలి అని అంటే, భగవంతుడి యొక్క నామం జపం చేయటం, భగవంతుడిని ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యం. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలామంది భయపడిపోతూ ఉంటారు, ప్రభుజీ ఇంట్లో విగ్రహం పెడితే ఆయనకి మూడు పూట్ల నైవేద్యం పెట్టాలా అని అంటే, మరి స్వామి మనకి తినడానికి తిండి ఇచ్చింది, మీకు శరీరం ఇచ్చింది, పీల్చడానికి గాలి ఇచ్చింది, చూడడానికి కన్నులు ఇచ్చింది, శక్తినిచ్చింది, మనసునిచ్చిందేమో ఆయన, ఆయనకు పెట్టడానికి మనకి పెద్ద బాధ. ఆయన నుంచి అన్ని వాడుకోవడానికి అయితే అప్పుడేం అడగట్లేదు, ప్రభుజీ మేము ఇంత వాడేసుకుంటున్నాం కృష్ణుడి దగ్గర నుంచి అని ఎవరు అడగాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణుడికి ఇచ్చేటప్పుడు మాత్రం మూడు పూటలా పెట్టాలా అండి నైవేద్యము అని అడుగుతారు. నిజంగా అలా పెడితేనే కృష్ణ పరమాత్ముడు మనందరినీ అనుగ్రహిస్తాడా ప్రభుజీ? నేను ఒక విషయం చెప్తానండి, మీ ఇంటికి ఒక గెస్ట్ని తీసుకొచ్చారు, ప్రభుజీ గెస్ట్కి మూడు పూట్ల పెడితేనేనా అండి ఆయన పట్ల ప్రేమ ఉన్నట్టు? ఆయన ఉపవాసం ఉంటే నాకేముందండి, ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు, ఆయనంతా ఆయన ఉంటాడు, ఆయనకి ఏదైనా ఆకలిస్తూ వండుకొని తినమనండి అని అంటారండి గెస్ట్ని ఎవరిని? లేదు ప్రభుజీ. రాగానే టీ దా, మీరు ఇప్పుడు నేను రాగానే నన్ను టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగారా? అవును ప్రభుజీ. మరి అడగకుండా పర్వాలేదు, ఈయన వచ్చాడు కదా, ఈయన ఇష్టం ఉన్నట్టు ఈయన ఉండి ఈయననే కూర్చొని ఈయననే మైక్ సెట్టింగ్ చేసుకొని ఈయననే షూటింగ్ చేసుకొని వెళ్ళిపోని ఇవ్వండి అంటారా? లేదు ప్రభుజీ. కాబట్టి మనం ప్రేమతో భగవంతుని పిలిచినప్పుడు, భగవంతుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసే బాధ్యత కదండి మనకి. అవును, ఆయనకేం కావాలని కాదు, కానీ మన పట్ల మనకు ఆయన పట్ల ఉండే ప్రేమను వ్యక్త చేసుకోవడానికి మనం సేవ చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి రావాల్సిన అవసరం ఏముందండి? మీరు ఇందాక అన్నారు ప్రభుజీ మీరు వచ్చినందుకు చాలా సంతోషమైంది అని. కాబట్టి మనము మనలాంటి ఏదో చిన్న వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్తేనే మనం సంతోషపడుతున్నామే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఇంటికి వచ్చాడు ఒక విగ్రహ రూపంలో మన సేవ స్వీకరించడానికి అని అంటే, ఎంత ఆనందంతో మనం స్వామిని స్వీకరించాలి చెప్పండి, ఎంత విశేషంగా స్వామిని ప్రేమించాలి చెప్పండి. అవును ప్రభుజీ. మన ఇంట్లో భగవంతుడు అంటే ఒక వ్యక్తి, ఆయన మన దగ్గరికి వచ్చారు, మనం పిలిచి నమ్మకంతో వస్తే అక్కడ ఉంటాడు. కృష్ణ అనగానే స్వామి అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, భగవంతుడి యొక్క పూజ అంటే పెద్ద ఏదో వీళ్ళు అనుకుంటారు ఒక ఎక్స్ట్రా బాధ్యత మా తలపైన వేసేస్తారని, కాదండి, ఈజీ. ఇప్పుడు నేను వచ్చాను, వచ్చాక మీరేమన్నారు, రండి కూర్చోండి, నీళ్లు తాగుతారా, ఏదన్నా తీసుకుంటారా, అంతే భగవంతుడి ఆరాధన. స్వామి వచ్చావా, తర్వాత కూర్చోబెట్టడం, ఆసనం సమర్పణ చేయటం, తర్వాత అర్ఘ్య పాద్య ఆచమని ఇవ్వటం,
తర్వాత మీరు ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, అయ్యా వాష్రూమ్ యూస్ చేస్తారా, స్నానం చేసి రండి, ఫ్రెష్ అప్ అవ్వండి అంటారు కదా. సో ఆమెకి స్నానం చేయించటం, దాని తర్వాత ఏం చేస్తారు, చక్కగా వస్త్రాలు ఇస్తారు, టవల్ ఇస్తారు చూసుకోవడానికి, వస్త్రాలు వేస్తారు, అయ్యా హాయిగా కూర్చోండి, మీకు భోజనం తయారు చేసి వచ్చాం, చక్కగా రండి టిఫిన్ చేయండి, భోజనం చేయండి అని చెప్తాం. భగవంతుడికి నైవేద్యం పెట్టడం అంతే పూజ అంటే. ఇంట్లో కంగారు పడిపోయి అయ్యా మా ఇంట్లో కృష్ణుని తెచ్చుకుంటే మేము ఏమేం చెయ్యాలి, మా సమయం ఎంత పోతుందా, ఎంత చేశామని కృష్ణుడు చూడడు, ప్రేమతో చేశామా లేదా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చది. భక్తితో కానీ మనం పెడితే అది స్వామి తప్పకుండా స్వీకరిస్తారు, కానీ పెట్టాలి. చాలామంది విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయాలన్నమాట, అలా ఉండకూడదు. మనం స్వామిని తెచ్చుకున్నప్పుడు మంచిగా ఆరాధన చేయాలి, ప్రేమతో పూజ చేయాలి. మా భక్తుల ఇంట్లలో మేము చూస్తామండి ఎంత సుందర సుందరమైన శ్రీ విగ్రహాలు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను, మేము ఆదిలాబాద్ వెళ్తాం అప్పుడప్పుడు, అక్కడ గిరివర ప్రభు లక్ష్మీలీల మాతాజీ అని డివోటీస్ వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత బాగా చేస్తారు, ప్రొద్దున పూట లేవంగానే స్వామికి చక్కగా వాళ్ళు ఉయ్యాల్లో పడుకోబెడతారు అనమాట రాత్రిపూట. అయితే పడుకునే ముందు ఏం చేస్తారు తెలుసా అండి, వాళ్ళు చక్కగా కాళ్ళు ఒత్తుతారు స్వామికి, కాళ్ళు ఒత్తి చేతులకి మాలిష్ చేసి తర్వాత పడుకోబెడతారు, అన్ని అలంకరణలు తీసేసి నైట్ డ్రెస్ వేసినట్టుగా పడుకోబెడతారు. పడుకొని ఇప్పుడు చలికాలం అనుకోండి, ఒక చక్కటి రజాయి షాల్ కూడా కలిపి పెడతారనమాట. ప్రొద్దున పుట్టే లేస్తారు, లేపాక చిన్నపిల్లవాడిని ఎలా మనం కూర్చోబెట్టి ఆయనను రెడీ చేసి ఎలా అయితే చేస్తామో అలా కూర్చోబెట్టి స్వామికి అలంకరణ చేసి, పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట, ముగ్గురు పిల్లలు వచ్చి భగవంతుడికి ఆరతి చేస్తారు. అమ్మ నాన్న అందరూ ఇంటిల్లి పాది భగవంతుడి యొక్క సేవ చేసుకుంటారు. మీకు ఒక విషయం చెప్తా, అ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. మనం అన్నీ చేస్తామండి, ఇంటిల్లి పాది అందరిని తీసుకొని సినిమాకి వెళ్ళొచ్చు, ఇంటిల్లి పాది అందరిని తీసుకొని హోటల్కి వెళ్ళొచ్చు, ఇంటిల్లి పాది అందరిని తీసుకొని పార్క్కి వెళ్ళొచ్చు. అయినా సరే మాకు ఫోన్ చేసి చెప్తున్నాను, ప్రభుజీ మా ఇంట్లో ఎవరు మమ్మల్ని అండర్స్టాండ్, పిల్లలు మాట్లాడట్లేదు ప్రభుజీ, ఈయన గారు మాట్లాడట్లేదు ప్రభుజీ, ఆవిడ మాట్లాడట్లేదు ప్రభుజీ, తలనొప్పి వస్తుంది ప్రభుజీ. నేనంటే అమ్మ మీరు సినిమాకి తీసుకెళ్తున్నారు, సీరియల్ చూపిస్తున్నారు, పార్క్కి తీసుకెళ్తున్నారు, రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు, ఎప్పుడైనా మీరు నలుగురు కలిసి ఒకటేసారి భగవంతుడికి పూజ చేశారా, నలుగురు కలిసి ప్రతి నియమంగా ప్రతి వారం మేము గుడికి వెళ్తామండి, ప్రతి వారం మేము గోసేవ చేయడానికి వెళ్తామండి అని ఎవరైనా చేస్తున్నారా అంటే, లేదండి మా ఆయన గారు గురికి రాదండి, నేను ఒక్కనే వెళ్తానండి, మా ఆవిడ గారు పూజ చేయరండి, నేను ఒక్కనే పూజ చేస్తానండి, మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు. ఏవైతే చేయకూడదో అన్ని నలుగురు కలిసి చేస్తున్నారు, ఏదైతే పని చేయాలో కలిసి చేయట్లేదు కదా. మేము అన్నాం వాళ్ళకి, ఒక నెల రోజులు కలిసి మీరు ఆలయానికి వెళ్ళండి, నెల రోజులు కలిసి గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి, ఒక నెల రోజులు కలిసి ఒక 5 నిమిషాలైనా సరే భగవంతుడి ముందు ప్రార్థన చేయండి అంటే, నెల రోజుల తర్వాత మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ప్రభుజీ ఇప్పుడు మేము ఇంతక ముందు కంటే చాలా ప్రశాంతంగా ఉన్నాం, ఇంతకుముందు కంటే చాలా మార్పు మా జీవితాల్లో వచ్చింది, కాబట్టి మేమన్నా ఇలానే చేస్తూ ఉండండి ఇంకా శాంతి మీ ఇంట్లో పెరుగుతుంది. కాబట్టి మనకు ఒక కామన్ పాయింట్ కావాలి, ఆ కామన్ పాయింట్ మంచి సెంటర్ అయ్యి ఉండాలి, అది భగవంతుడు. భగవంతుణ్ణి కేంద్రంగా పెట్టుకుంటే, ఇప్పుడు మన ఇంటికి కేంద్రం ఏంటండి, డైరెక్ట్గా ఇంట్లో నుంచి రాగానే ఫస్ట్ మహావిశ్వరూప దర్శనం పెద్ద ఎల్సిడి స్క్రీన్ టీవీ కనిపిస్తుంది మనకి. అవును ప్రభుజీ, కాబట్టి టీవీ మనకి కేంద్రం అయిపోయింది. ఇల్లు టీవీలో ఏం చూపిస్తారండి, ఆ చెత్త ఈ చెత్త తప్ప ఏం అవసరమైన విషయాలు ఏం చూపించరు ఇలాంటి ప్రోగ్రాములు విషయం పక్కన పెడితే. కాబట్టి మనిషికి ఏది మంచిదో అది మనకి కేంద్రంగా ఉండాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు టీవీలు కేంద్రం అయిపోయాయి ఇంటికి, ఎంత పెద్ద టీవీ ఉంటే అంత గొప్ప స్టేటస్ని ఇది అని చెప్పుకునే వాళ్ళు కూడా తయారైపోయారు. మేము ఒక భక్తుల ఇంటికి వెళ్ళాం, జనరల్గా భక్తుల ఇంట్లలో టీవీలు చూడం మేము ఎప్పుడు కూడా, వాళ్ళు టీవీలు తీసేసి ఎక్కడైతే టీవీ ఉండాలో అక్కడ ఆలయం ఉంటుంది. మా ఇంట్లో కూడా టీవీ ఉండదండి, మా ఇంట్లో హాల్లోకి వెళ్తే ఫస్ట్ కనిపించేది మీకు మా పూజా గది, మా ఆరాధన మూర్తులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట.